ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక మంచి వ్యక్తి ఇంకా ఇండస్ట్రీ గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. దాదాపు దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల మనిషి వ్యక్తి ఇంకా నటుడు ఎవరైనా ఉంటే అది చిరంజీవి అనే చెప్పుకొచ్చారు అందరూ ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చిరంజీవి కూడా ఇక టాలీవుడ్ పెద్దలాగా వ్యవహరిస్తున్నారు అన్ని విషయాల్లో కూడా. ఇక ఆ విషయంపై ఒక ఇంటర్వ్యూలో చిరంజీవికి ఒక ప్రశ్న ఎదురైంది, మీ తర్వాత మెగాస్టార్ ఎవరవుతారనుకుంటున్నారు టాలీవుడ్ కు, మీ అంత శాంతంగా మీ అంత ఇక నిశ్శబ్దంగా అందరినీ ఆలోచింపజగ్గ వ్యక్తి ఎవరున్నారు అని అడగ్గా ఎన్టీఆర్ ఉన్నాడు అన్నట్టు చిరంజీవి జవాబిచ్చాడట. ఎన్టీఆర్ కూడా చాలా మంచి వ్యక్తి, అలాగే కాకుండా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు, తొందరపాటు నిర్ణయాలు, అలాగని ఏదేని వేరే విషయాల్లో కూడా తలదూర్చడు. అలాంటి వ్యక్తి మరో మెగాస్టార్ కావచ్చు అన్నట్లు చెప్పుకొచ్చాడు చిరంజీవి. అంతే కదా, ఎన్టీఆర్ గురించి చెప్పనక్కర్లేదు, ఎక్కడైనా ఫంక్షన్లో వెళ్ళినా కూడా తన గురించి కాకపోతే తన ఫ్యాన్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు ఎన్టీఆర్. వచ్చేటప్పుడు బాగానే వచ్చారు, వెళ్ళేటప్పుడు కూడా బాగానే వెళ్ళండి, ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంది అన్నట్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న హీరో ఎవరైనా టాలీవుడ్లో ఉన్నారంటే అది ఎన్టీఆర్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చిరంజీవి అన్న మాటలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ జై, తర్వాత మెగాస్టార్ ఎన్టీఆర్ఏ అన్నట్లు ట్రోల్స్ ఇంకా మెసేజ్లు కూడా వస్తున్నాయి.